నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ 360. నేను లావణ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి వైఎస్ షర్మిల, కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్ టీపీ విలీనం. నేడు కాకినాడ జిల్లాకు సీఎం జగన్ వెళ్లబోతున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం ప్రారంభం చేయబోతున్నారు. తాడేపల్లి నుంచి ఉదయం 9:30 బయలుదేరనున్నారు జగన్. కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. నేడు కాకినాడ జిల్లాకు సీఎం జగన్ వెళ్లబోతున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. తాడేపల్లి నుంచి ఉదయం 9:30 బయలుదేరనున్నారు జగన్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు మధ్యాహ్నం. నేడు జగన్ కాకినాడ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ లావణ్య. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడలో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం, అలాగే శంకుస్థాపన కూడా ఈ పర్యటనలో ప్రారంభించనున్నారు. ముందుగా జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ఉదయం 10:40 అయితే కాకినాడ పోలీస్ మైదానంలోని హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రోడ్ షో చేసుకుంటూ బహిరంగ సభ వేదిక వద్దకు అయితే చేరుకుంటారు. ఈ బహిరంగ సభలో వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000 పెంపు ప్రారంభించనున్నారు. అలాగే నగరంలో నిర్మించిన కొండైపాలెం ముత్తా గోపాలకృష్ణ వార్డును ప్రారంభిస్తారు. వైఎస్ఆర్ స్కేటింగ్ రింగ్, అంటే కాకినాడలోని పార్క్లో స్కేటింగ్ రింగ్ అయితే నిర్మించడం జరిగింది, దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తారు. రాగిరెడ్డి జయకుమార్ కళాక్షేత్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. కాకినాడ జీజీహెచ్లో, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాట్లాగ్ను, ట్రామా కేర్ యూనిట్ను కూడా జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇక్కడ కాకినాడ పోలీస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు అయితే రోడ్ షో చేసుకుంటూ ఆ బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్ళి ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడనున్నారు.
11:55 అయితే తిరిగి రోడ్డు మార్గంలో ఈ ఎల్లిపేట వద్దకు అయితే చేరుకుంటారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే 12:30 అయితే ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన మొత్తం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గాన్ని కూడా టాపిక్ డైవర్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్వాగతించేందుకైతే భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద కాకినాడ జిల్లా నుంచి మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసమీకరణ కూడా అధికంగా జరిగింది. అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు నాయకులు అయితే అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అయితే ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పేందుకైతే భారీగా ఈ కాకినాడకి అయితే రానున్నారు. కాకినాడ సభా ప్రాంగణంలో కూడా అధిక మొత్తంలో జనాలు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు వస్తారని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు మొత్తం మీద కాకినాడ అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలీసు వ్యవస్థ మధ్య ఈ మీటింగ్ అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి రావడం ఆ తర్వాత ఈ ప్రారంభోత్సవాల అనంతరం తిరిగి బయలుదేరి వెళ్ళడానికి కూడా పోలీసులు 2 రోజుల నుంచి ఈ కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ కృతికా శుక్ల అయితే వారం రోజుల నుంచి ఈ మైదానాన్ని ఈ మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు అయితే సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మీటింగ్ కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. నేడు కాకినాడ జిల్లాకు సీఎం జగన్ వెళ్లబోతున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమానికి ప్రారంభం చేయబోతున్నారు. తాడేపల్లి నుంచి ఉదయం 9:30 బయలుదేరనున్నారు జగన్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు జగన్. నేడు సీఎం జగన్ కాకినాడ వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. లావణ్య, ఈరోజు పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడలో ప్రారంభిస్తారు. ఆల్రెడీ 1వ తారీఖు నుంచి ఇవ్వడం ప్రారంభించిన పూర్తి స్థాయి వాటి నుంచి 8వ వరకు కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2500 నుంచి పెంచుకుంటూ 3000 వరకు పెన్షన్ వెళ్ళింది. ఈ సంవత్సరం వృద్ధులు వికలాంగులందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పెన్షన్ల పెంపుతో పాటు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఇప్పటికీ కొంతమందికి పెన్షన్ కొన్ని కారణాల వల్ల టెక్నికల్ రీజన్స్ వల్ల అందుకోలేకపోయారు. వాళ్ళ పేర్లు నమోదైన తర్వాత కూడా స్పెషల్ కేసు కింద కొంతమందికి పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు కూడా ప్రత్యేకంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఎవరైతే రాలేదో వాళ్ళ కొంతకాలం నుంచి కూడా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఎన్నికల సీజన్ కావడంతో కాకినాడ పర్యటన రాజకీయంగా కూడా కొంత ప్రాధాన్యత ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఒకసారి పర్యటించారు. ఆయన టీడీపీ జనసేన పొత్తు కూడా కీలకంగా మారింది. ఇలాంటి టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కాకినాడలో పెన్షన్ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది రాజకీయంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా పెరుగుతున్న పెన్షన్ కార్యక్రమంలో 8వ తారీఖు వరకు డిస్ట్రిబ్యూట్ చేసిన క్రమంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కూడా ఈ రోజు కాకినాడలో ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.